కావలిలో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత పసుపులటి సుధాకర్ మధ్య మాటల యుద్ధం సాగుతుంది. కావలిలో వాల్ పోస్టర్లు అంటించారని అధికారులు కేసులు నమోదు చేయడం, ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై సుధాకర్ స్పందించారు. ఆదివారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పల్లెపల్లికి పసుపులటి కార్యక్రమం కోసం రుద్రకోటకి వెళ్లగా గ్రావెల్ అక్రమ తవ్వకాల ఇబ్బందులు చెప్పారన్నారు. ఆర్డీఓ, మైనింగ్, పోలీసులకు చెప్పినా ఏమీ పట్టించుకోలేదని తెలిపారు. ప్రజలకు ఈ విషయాలు తెలియాలని పోస్టర్లు అంటించామని చెప్పారు. ఎమ్మెల్యే అండతో మున్సిపాలిటీ అధికారులు, పోలీసులు అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. మీరు లక్షల కేసులు పెట్టుకున్నా ఎమ్మెల్యే అక్రమాలు చూస్తూ ఊరుకోమని తేల్చి చెప్పారు. మున్సిపల్ కమిషనర్ గారు ఎమ్మెల్యే కోసం కాదు, ప్రజల కోసం పనిచేయాలని హితవు పలికారు. ముందు పట్టణంలో నేటి సమస్యలు పరిష్కరించాలన్నారు. ఎమ్మెల్యే నన్ను ప్యాకేజ్ స్టార్ అంటున్నారని, నేనేమి పాకిస్తాన్ నుంచి వచ్చి పోటీ చేయలేదని చమత్కరించారు. 15 ఏళ్ల ఎమ్మెల్యే తన రాజకీయంలో ప్రజల కోసం ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. ప్రతి పల్లెకు పోతే 2019 నుంచి నేనేం చేశానో ప్రజలే చెబుతారన్నారు. వీధి దీపాలు వేయించేందుకు మీకు గతి లేకపోతే సుధాకర్ వేయించారని చెబుతారని తెలిపారు. పిరికి పందల్లా పోలీసులను అడ్డుపెట్టుకుని కేసులు పెడితే భయపడే వాళ్ళు ఎవరూ లేరన్నారు. రుద్రకోట గ్రామంలో పల్లెపల్లికి పసుపులేట్ సుధాకర్ అనే కార్యక్రమం ద్వారా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ గ్రామస్తులు అందరూ కలిసి ఇక్కడ మైనింగ్ మాఫియా జరుగుతుంది, ఒకసారి మీరు చూడాలి సార్, మాకు పసుపు తిరగడానికి, మనుషులు పోవడానికి, మేతకి అన్నిటికీ ఇబ్బంది ఉంటుంది, మాకున్న కొంత పొలం భూమిని కూడా ఇక్కడ లేకుండా చేస్తారని చెప్పి నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే నేను అక్కడికి వెళ్ళి పరిశీలించి ఆర్డీఓ గారికి అర్జీ ఇచ్చి ఎమ్మెల్యే గారిని ప్రశ్నించాను. ఏమని, ఇక్కడ ఈ గ్రామంలో పశువుల మేతకి అన్నిటికీ కూడా ఇబ్బంది ఉంది, మీరు ఈ విధంగా గ్రామీణులు చేస్తారని చెప్పని వాల్ పోస్టర్ ద్వారా నేను ప్రజలందరూ కూడా తెలియజేయడం జరిగింది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన వాల్ పోస్టులు అంటించినందుకు మన మున్సిపల్ కమిషనర్ గారిని తోటి నా మీద అక్రమ కేసులు బనాయించి నా అనుచరులను కూడా అందరినీ పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళని కొట్టి హింసించడం జరిగింది. మీరు, నేను సూటిగా ప్రశ్న వేస్తున్నా మీకు, మీరు 15 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో పల్లెపల్లిలో నేను తిరుగుతున్నాను 2019 నుంచి నేను తిరుగుతున్నాను, మీరు 15 సంవత్సరాల నుంచి మీరు పల్లెపల్లిలో తిరుగుతున్నారు. అయితే నేను సూటిగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా, మీరు ఈ 15 ఏళ్లలో ప్రజారాజ్యంలో వచ్చినప్పుడు 5 ఏళ్లు తిరిగారు, తర్వాత 10 ఏళ్లు మీరు 9 ఏళ్లు మీరు అధికారంలో ఎమ్మెల్యేగా పోటీ గెలిచారు, మీరు మీ నిధులు గవర్నమెంట్ నుంచి నిధులు తెచ్చి మీరు ఎన్ని వర్కులు చేశారు, ఈద్ లైట్ లేయడానికి కూడా దిక్కు లేకపోతే పసుపులేట్ సుధాకర్ ఈద్ లైట్ వేయించండి ప్రజలు చెప్తారు. కరోనా టైంలో ఎవరో పట్టించుకోకుండా ఉంటే ఆ టైంలో పసుపులేట్ సుధాకర్ కూరగాయలు ఇచ్చాడు, బియ్యం ఇచ్చాడు, ఉప్పు ఇచ్చాడు, వెనకాయలు ఇచ్చాడు అని చెప్పి చెప్తాము. ప్రతి పల్లెలో నేను చేసినటువంటి సర్వీస్ పల్లెలో వెళ్తే ప్రజలు చెప్తారు, మీరు కాదు, ప్యాకేజ్ స్టార్ ఎవరనేది మీరే తెలుసుకోవాలి. ప్యాకేజ్ స్టార్ అనేది దీన్ని నేను ఏమంటారంటే, ఊరికే బట్ట కాల్చి మేదేసే పనులు చేయకుండా మీరు ప్రజల్లోకి వచ్చి నిజాలు మాట్లాడండి. ఊరికే పిరికి బొందలాగా పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు బనాయించి చేస్తే ఇక్కడ భయపడేవాడు పారిపోయాడు ఎవడు లేడు. ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నా ఎదురుగా వచ్చి, బాబు సుధాకర్ నువ్వు పాకిస్తాన్ నుంచి వచ్చావు, నువ్వు తప్పు, ఇక్కడ నుంచి వెళ్ళిపో, నా ఎదురు వచ్చి మాట్లాడు, నువ్వు ప్రజల ముందుకు వచ్చి మాట్లాడు. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్, మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును, విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు.
పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి